नमस्कार सीसीसी करोना कॉल प्रत्यक्ष प्रसार स्वागत ओसारी ऊहिचे प्रपंच परस्थित रूल पैगा देशा नलभ रूम लक्षल मंद दाटीपोन परस्थित रोग दाटीपोन परस्थित नर्सिंग अने प्रक्रिया लेकिन यह प्रपंच एमदारी आलोचारी आलोचि मन की निजा भयंकर दृश्या मन कल मु प्रत्यक्ष होता है अलागे रोदी ने मोदी एपड़ो चुप्त उठा प्रपंच मतदा मन देश में का रू अत्युतम सर्वीस सेवलनाई नर्सिंग अलागे शानेटरी वर्कर्स शानेटेशन यह रू नर्सिंग अं शानेटेशन रू कव्य लेकिन असल लेकिन यह प्रपंच प्रपंचवा उदार आलोचे आ रू सेवल तालू गोपन मन अट्ठी सेवल्लो तरी अट्ठे सेवल्लो मुंकोच्चा एनो त्यागा इवाट वरकू मन गत वालते एपड़ो प्लेग वो तलचुक मल्ली एपड़ना संवसरा तलचुक उठा तप इवा प्रति नित्यम वीलू मन की अंदर सेवल दौडवी वीर लेकिन मैं एमेवा स्मरुक एकैक वृत्ति इवा नर्सिंग वैद्यु वैद्य सिबंदी वैद्यु तरवा वैद्यु चिकित्सि एम चेयन चीते आ तरवा दाने प्राक्टिकल इंप्लीमेंट వాళ్ళని ఏ టైం కి ఏం తీసుకోవాలి ఏ చికిత్స చేయాలి ఏం జరగాలి ఏంట అనేది ఆ రెగ్యులర్ 24 అవర్స్ మానిటరింగ్ అన్న చేసిది నర్సింగ్ వ్యవస్థ అటువంటి నర్సింగ్ వ్యవస్థ కనుక లేకపోతే ఏమైపోతాం అనేది ఆలోచించుకుంటే ఆ నర్సింగ్ వ్యవస్థ తాలూకు గొప్పదనం తెలుస్తుంది కరోనా పుణ్యం అని ఈ ప్రపంచం అంతా ఇవాల నర్సింగ్ వ్యవస్థ తాలూకు ఘనతని గుర్తించింది ఎక్కడికక్కడ మనం వారిని గౌరవించుకోవడం వాళ్ళని దేవతల్లా పూజించడం అన్న కూడా చాలా జరుగుతున్నాయి రెండో కూడా జరుగుతున్నాయి వాళ్ళు రేయం బావుల కష్టపడి రోజుల తరబడి నిద్రాహారాలు మాని ఈ సర్వీస్ చేసి ఇంటికి వెళ్తే అక్కడ అపార్ట్మెంట్ లో నిరాదరించే వాళ్ళు చుట్టుపక్కల నిరాదరించే వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా రాణీయకుండా ఉండడాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఒకటి జాగృత వేరు భయం వేరు చేతకారం వేరు ఈ మూడింటికి చాడం తెలుసుకోవాలి వాళ్ళని ఏ విధంగా ఆదరించాలి ఏం చేయాలి అన్న దాంతో ఆలోచిస్తే ఆ తర్వాత ఒకటి రెండు సంఘటనల తర్వాత ప్రపంచం స్పందించింది అద్భుతంగా ఇవాల డ్యూటీ చేసి ఇంటికి వెళ్తుంటే డాక్టర్లకు గాని అమెరికాలో గాని ఇండియాలో గాని ఎక్కడైనా సరే డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళిన డాక్టర్ని ఇవాల పోలవర్షంతో ఆహ్వానిస్తున్నారు హత్తుకుంటున్నారు అక్కుని చేర్చుకుంటున్నారు అలాగే వైద్య సిబ్బంది వాళ్ళ సేవలను గుర్తించి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకొచ్చి వారు ఆ క్వారంటైన్ ఏరియాస్లో గాని ఆ కంటైన్మెంట్ ఏరియాస్లో గాని రెడ్ జోన్స్లో గాని పనిచేస్తున్న వారందరికీ వారి అవసరాలను తీర్చడం కోసం రేయం బౌళ్ళు 50 రోజులుగా శ్రమిస్తున్నారు ఇది వాళ్ళ తాలూకు సేవలను గుర్తించడానికి ఇంతకన్నా ఘనత ప్రత్యక్ష ఉదాహరణలు సాధారణలు ఏం చెప్పుకోవక్కర్లేదు ఇదంతా ఎందుకు ఇవాళ మనం ప్రస్తావించుకుంటున్నాం అంటే అసలు ఈ నర్సింగ్ వ్యవస్థకు ఆద్యురాలు పూజ్యురాలు ఆరాధ్యనీయురాలు అయిన ఆవిడ ఫ్లోరెన్స్ నైటింగేల్ అని మనందరికీ తెలుసు ఆ ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇవాళ మనం ఈ ఆ వృత్తికి అంకితమై ఆ వృత్తిలో సర్వీస్ చేస్తూ ఆ వృత్తిలో తరిస్తున్న इधर मन अंदर पिलवलाम का बट्टी इधर ने मैं आह्वाच स्टूडियो की इपड़ना इधरकते पद पद मंदिर पीलचुच्छ इन मन साजिक दूर पाटिस्टू दूर दूर का वेस्ना मन इधर ने आह्वाचना वारिदर की मन पक्षा स्वागत पलकत वारिदर की मुझे परचय से मुझे नाइटिंगेल गारी मन नाग विषया चुप्कंदा फ्लोरेंस नाइटिंगेल एवरी नाइटिंगेल आवड़ 1820 ఇటలీలో పుట్టింది ఇటలీలో పుట్టడం అంటే ఆవిడ నర్సింగ్ వృత్తికి ఉపాధి కోసం రాలేదు గొప్ప సంపన్నుడైన ఇటలీలో చాలా గొప్ప ధనవంతుడైన అత్యధిక సంపన్నుడైన ఎడ్వర్డ్ గారి అమ్మాయి అమ్మాయి ఆ ఎడ్వర్డ్ గారి కూతురుగా ఉంటూ అది ఒకటేనా కాదు ఫ్లోరెన్స్ నైటింగేల్ తల్లి ఫ్యాన్సీ నైటింగేల్ అని ఆవిడ పేరుకి తగ్గట్టుగానే ఆవిడ ఇటలీ మొత్తానికి గొప్ప అందగత్తె ఆ రోజుల్లో 19వ శతాబ్దం తొలినాళ్ళలో అంటే 1820 ఆ ప్రాంతాల్లో ఇటలీ దేశంలో మొత్తానికి చెప్పుకునే పేర్లో ఆవిడ పేరు అంత గొప్ప అందగత్తె ఆ దంపతుల కుమార్తె ఫ్లోరెన్స్ నైటింగేల్
ఇవిని గొప్ప రచయితం చేయాలని ఆవిడకున్న తెలివితేటలు ప్రజ్ఞ ఇవన్నీ చూసి ఆవిడని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రచయితగా వస్తుందని చెప్పి తల్లి ఆశించింది కానీ ఆవిడ చిన్నప్పటి నుంచి తండ్రి సర్వీస్ 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 అని చెప్తూ ఉండేవాడు అది బాగా ఆవిడకి పట్టింది పట్టిన తర్వాత ఆవిడ ఆనాటి పరిస్థితులు చూసింది ఒక పక్క యుద్ధం మరో పక్క ఆసుపత్రులు అది ఏ దేశమైనా కావచ్చు ఆ విదేశాల్లో కూడా ఆసుపత్రులు పరమ ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ మనం ఈ డంపింగ్ యార్డ్లు ఎలా అయితే ఉండేవో హాస్పిటల్స్ కూడా ఇంచుమించు అవే పరిస్థితుల్లో ఉండేవి అని చెప్తారు అలాంటి పరిస్థితుల్లో ఆవిడ అక్కడికి వెళ్ళి తను స్వచ్ఛందంగా ఎంచుకుని ఈ వృత్తిలోకి దిగి ఆవిడ చేపట్టి నర్సింగ్ అన్నది చేపట్టి ఆవిడ తీసుకొచ్చిన మార్పే ఇవాళ ప్రపంచం అందరికీ అందుకనే ఆవిడ ఇవాళ మదర్ ఆఫ్ నర్సింగ్ అంటారు ఆవిడని మదర్ ఆఫ్ నర్సింగ్గా పేరుగాంచి ఇవాళ ఆవిడ ఇటలీలో పుట్టినా సరే కూడా జర్మనీ వెళ్ళింది జర్మనీ నుంచి ఐర్లాండ్ ఐర్లాండ్ నుంచి లండన్ వచ్చింది ఈ మూడు దేశాల్లోనే ఆవిడ సేవలు అందించింది లండన్లో ఆవిడ చేసిన సేవలు చిన్నవి కాదు చాలా అద్భుతమైన సేవలు విక్టోరియా మహారాణి సాక్షాత్ విక్టోరియా మహారాణికి ఆవిడ టచ్లో ఉండి నిరంతరం ఎందుకు టచ్లో ఉండదంటే నాకు పలానా గవర్నమెంట్ హాస్పిటల్లో పలానా హాస్పిటల్స్లో నాకు ఈ సౌకర్యాలు కల్పించండి ఇక్కడ సౌకర్యాలు బాగాలేవు సేవలు అని అంటే పేషెంట్స్ పక్షాన 24 గంటలు డాక్టర్లు హాస్పిటల్ సూపరింటెండెంట్లు వాళ్ళ కంటే మాట్లాడడం కంటే కూడా ఒక నర్సు సర్కారుతోటి అంటే అక్కడ రాచరికం వారితోటి సంబంధాలు పెట్టుకుని వాళ్ళతోటి అక్కడి నుంచి ఒక రకంగా కొన్ని సందర్భాల్లో చూస్తే ఈవిడిని చూసి ఈర్చపడేవారు అసూయ చెందేవారు ఈవిడంటే మనందరినీ మించి చేస్తుందని కానీ ఆవిడ ఎప్పుడు అలా ఇదవ్వలేదు చాలా సందర్భాల్లో సర్కారు నుంచి సొమ్ములు రాకపోతే చెప్పాను కదా ధనవంతురాలని తన సొంత సొమ్ము వెచ్చించి అక్కడ సౌకర్యాలు సమకూర్చిన వ్యక్తి అలాగే యుద్ధంలో క్షతగాత్రులైన సైనికులకి ఆవిడ చేసిన సేవలు మామూలు సేవలు కాదు వాడు యుద్ధంలో పూర్తిగా కాళ్ళు కోల్పోయి కొంతమంది శరీరంలో ఛిద్రమైపోయి కొంతమంది వీళ్ళందరూ వస్తే వాళ్ళందరికీ రేయింబవాళ్ళు ఆ సర్వీస్ ఆ యుద్ధ భూమికి ఆవిడ చీకట్లో చిరుదీపం అనేవారు ఆవిడని చీకట్లో చిరుదీపం అని చెప్పి ఒక లాంతర పట్టుకుని చీకట్లో ఆ యుద్ధ భూమికి వెళ్ళి వాళ్ళందరికీ సేవలు అందించిన వ్యక్తి అలా సేవలు అందించి వాళ్ళందరిలో మళ్ళీ బతుకు మీద ఉత్సాహం కల్పించి తిరిగి బతికించి వాళ్ళని మళ్ళీ సైనికులుగా మార్చి ఉద్ధరించిన గొప్ప నారీమణి అటువంటి నైటింగేల్ అదొక్కటేతో సరిపెట్టారా అదొకటే కాదు ఓన్లీ నర్సింగ్ ఒకటే చేస్తే ఇవాళ నైటింగేల్ గురించి అంత గొప్పగా మాట్లాడుకోకల్లా ఆ సైనికులందరినీ కోలుకున్న తర్వాత క్షతగాత్రుల నుంచి మళ్ళీ వాళ్ళని మామూలు వాళ్ళని చేసిన తర్వాత కూర్చోబెట్టి వాళ్ళకి పాఠాలు చెప్పడం ఎందుకంటే ఆ రోజుల్లో ఇప్పుడంటే సైనికుల్లో చదువుకునే వాళ్ళు వెళ్తున్నారు కానీ ఆ రోజుల్లో చదువుకునే వాళ్ళు ఎవరు సైనికుల్లో లేరు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి పాఠాలు చెప్పడం గ్రంథాలయాలు ఏర్పాటు చేసి వాళ్ళతో చదివించడం ఇవన్నీ కాక మీరు డబ్బులన్నీ ఇక్కడే తగలేస్తున్నారు మీకు వచ్చిన డబ్బులన్నీ కూడా తాగుడికి వెచ్చించేస్తున్నారు తాగుడు మానండి ఆ తాగుడు వ్యసనాలు మానేసి మీరు ఖచ్చితంగా ఈ డబ్బులు కొంత ఆదా చేసి సేవ్ చేసి ఇళ్ళకి పంపించండి మీ కుటుంబాలు బాగుపడతాయని చెప్పి తాగుడు వ్యసనాలను కూడా మానిపించడానికి ఆ రోజుల్లోనే ఆవిడ కృషి చేసిన గొప్ప వ్యక్తి ఆవిడ అంచేత మహా విదుషీమణి అంటారు కదా అది ఒకటే కాదు వాళ్ళకి చదువు నేర్పింది వాళ్ళతో గ్రంథాలయాలు ఏర్పాటు చేసింది సంస్కరణలు చేసింది ఈ ఒక్క ఓన్లీ సైనికులకి ఒకరికి చేసింది అంటే యుద్ధం అయిపోయిన తర్వాత ప్రతి ఆసుపత్రికి వెళ్ళి నర్సింగ్ అంటే ఎలా ఉండాలి ఆవిడని ఫాలో అవడానికి అనేక మంది యువతలు ఆ రోజుల్లో బయటకు వచ్చారు అనేక మంది ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది యువతల్ని ఆవిడ తీసుకొచ్చింది వెలుగులోకి యువత అందరూ కూడా ఈ సేవ పట్ల చాలా అంకితమయ్యి ఈ సేవని అందిపుచ్చుకుని ముందుకొచ్చారు అంత స్ఫూర్తినిచ్చిన వనిత ఆవిడ ఇటలీ వనిత లండన్లో సేవలు అందించిన వనిత ఆవిడ 1860లో లండన్లో ఇన్స్టిట్యూట్ ఏ ఆవిడ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ నర్సింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్థాపించింది స్థాపించి నైటింగేల్ స్కూల్ ఆఫ్ లండన్ నర్సింగ్ ట్రైనింగ్ స్కూల్ అని చెప్పి ఒక స్కూల్ పెట్టారు ఆ స్కూల్ ఏర్పాటు చేసింది అదే అప్పటి నుంచే నర్సులకు ట్రైనింగ్ అనేది మొదలైంది ఆ ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడం ఇలా ఎంతోమందిని ఆదర్శంగా తీసుకురావడం ఆవిడ అంతేకాదు నోట్స్ ఇన్ నర్సింగ్ నోట్స్ ఇన్ హాస్పిటల్స్ అని చెప్పి రెండు అద్భుతమైన గ్రంథాలు కూడా వెలువరించింది ఆవిడ అందుచేత బహుముఖంగా ఆవిడ సేవలు అందించారు అటువంటి నైటింగేలు ఇవాళ ఖచ్చితంగా అటువంటి నైటింగేల్ కాదు నైటింగేల్స్ ఇవాళ అవసరం భారతదేశంలో ప్రభుత్వ సర్కారీ ఆసుపత్రుల్లో కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ ఫలితాలు చాలా స్వల్పంగా ఉంటున్నాయి ఇవాళ ఆ స్ఫూర్తితోటి అనేక మంది నైటింగేల్స్ ఇవాళ అవసరం ఈ దేశానికి అని చెప్పి చెప్పుకుంటూ ఆవిడకి స్ఫూర్తిగా ఆవిడని స్మరించుకోవడం ఆవిడ స్మరణతోటి ఆ వృత్తిలో ఉన్న వాళ్ళని పిలిచి ఇవాళ మాట్లాడించడం పైగా ఈ కరోనా నేపథ్యంలో
ఒక్కసారిగా ఆ వృత్తి పట్ల పెరిగిన గౌరవాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవడం వీటి కోసం ఇవాళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నైటింగేల్కు ఆవిడ ఇచ్చిన అందించిన సేవలకు ఫ్లారెన్స్ నైటింగేల్ ని గుర్తుగా ఇవాళ నర్సెస్కి వచ్చిన ఆ నర్సింగ్ అనే ప్రక్రియకి నర్సింగ్ అనే ఆ ఉపాధికి నర్సింగ్ అనే ఆ సర్వీస్కి వచ్చిన గుర్తింపుకి ఒక్కసారిగా మనం జయజయాలు పలుకుతూ మన కార్యక్రమంలోకి వెళదాం. ఇది విషయం ఇవాళ ఫ్లోరెన్స్ నైటింగేల్ గారికి మన అందరి పక్షాన సిసిసి పక్షాన నా పక్షాన అందరి పక్షాన ఘనంగా నివాళులర్పిస్తూ మనం కార్యక్రమంలోకి ఉపక్రమిద్దాం. ఈరోజు ముందుగా చెప్పుకున్నట్టుగా మన ఇద్దరు అతిథులను ఆహ్వానించున్నాం. వారు ఒకసారి పరిచయం చేసుకుందాం. వీరు శ్రీమతి టి సువర్ణ సంజయ్ స్వరూపరాణి గారు. మనకి రాజమహేంద్రవరంలో చిరకాలం పాటు 15 ఏళ్లకు పైగా ఏఎన్ఎంగా మల్టీపర్పస్ హెల్త్ సేవలు అందించి ఇవాళ వారు హెల్త్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. అలాగే మరొకరు కొప్పినేడి స్వప్న గారు, వారు కూడా హెల్త్ సెక్రటరీగా ఉన్నారు. వారి నేపథ్యం ఇంతకుముందు ఎక్కడ చేశారు ఇవన్నీ మనతో వాళ్ళతో పరిచయాలతో చెప్పుకుందాం. వీరితో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీనియర్ స్టాఫ్ నర్స్గా ఉన్న వారితో ఒకరి చేత, ప్రైవేట్ హాస్పిటల్స్లో సాయి హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక నర్స్ చేత వాళ్ళతో కూడా మనం ఫోన్ ఇన్లో మాట్లాడుకుందాం. ముందుగా మనం సువర్ణ స్వరూపరాణి గారితో ప్రారంభిద్దాం. అమ్మ మీరు చెప్పండి, నైటింగేల్ గురించి స్ఫూర్తి మీరు ఇంతకుముందు వినే ఉంటారు, తెలుసుకునే ఉంటారు నైటింగేల్ గురించి. నైటింగేల్ ద్వారా మీ వృత్తికి వచ్చిన గొప్ప గౌరవం, ఆవిడ అందించిన ఈ వృత్తికి ఆవిడ తెచ్చిపెట్టిన ఆ ఉన్నత స్థాయి కీర్తి పతాక ఇవన్నీ తలుచుకుంటే నిజంగా ఇవాళ ఈ కోవిడ్ నేపథ్యంలో మీకు ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఈ కోవిడ్ ఈ కరోనా వైరస్ వల్ల వస్తున్న ఈ భయంకరమైన కేసులు మేము వర్క్ చేస్తున్నామండి. ఇది మాకు చాలా హ్యాపీగానే ఉంది, కొంచెం బాధగానే ఉంది. కానీ మేము ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళందరిలో ప్రతి డోర్ టు డోర్ టచ్ చేస్తూ వాళ్ళందరికీ కూడా మేము వెళ్ళి వాళ్ళకి ఎలా భద్రత తీసుకోవాలి, వాళ్ళ నుంచి మేము ఏమీ వాళ్ళ దగ్గర నుంచి మేము వాళ్ళు ఏంటి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్తో ఉన్నారేమో అని, వాళ్ళు ఫీవర్తో ఉన్నారా లేకపోతే ఏమైనా కాఫ్ కోల్డ్తో ఏమైనా ఉన్నారేమో అని చెప్పేసి వాళ్ళని అడిగి వారి దగ్గర నుంచి మేము కొన్ని సేకరణ తీసుకుని వాళ్ళ దగ్గర మేము కొంచెం డేటా కలెక్ట్ చేసుకుని మరి మేము మెడికల్ ఆఫీసర్స్కి అందివ్వడం జరుగుతుందండి. అలా మేము ప్రతిరోజు ఉదయం 8 గంటలకి మా సర్వీసెస్ స్టార్ట్ చేస్తున్నాము. మధ్యాహ్నం 2-3 అయ్యే వరకు కూడా మాకిచ్చిన పాపులేషన్లో మేము ప్రతి డోర్ టు డోర్ తిరుగుతూ వాళ్ళ దగ్గర డేటా కలెక్ట్ చేసుకుని మేము 40వ వార్డు సీతంపేట, నెక్స్ట్ అక్కడున్న ఆర్యాపురం, శ్రీరామ్ నగర్, కోట్లింగాలపేట ఏరియాస్లో మేము మొన్న తీసిన గ్రామ సచివాలయం నుంచి తీసిన ఏఎన్ఎంస్ అందరూ, అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్లో పనిచేస్తున్న ఏఎన్ఎంస్, గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్స్, హెచ్వి గారులు అందరూ కూడా చాలా ఎక్కువగా ఈ కోవిడ్ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్నామండి. రెడ్ జోన్ హెల్త్ సెక్రటరీగా రాకముందు మీరు ఏం చేసేవారు? హెల్త్ సెక్రటరీగా పోస్ట్ రాకముందు అయితే యూహెచ్సి అర్బన్ హెల్త్ సెంటర్లో నేను వర్క్ చేశానండి. అది కూడా నేను సీతంపేట 40వ వార్డులోనే చేశాను. ప్రాంత ప్రజలతో మీకు పరిచయాలు బాగా పరిచయం ఉందండి. ఏదంటే అదంతా బాగా స్లమ్ ఏరియా, స్లమ్ ఏరియాస్లోనే ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్లమ్ ఏరియాస్కి మేము వెళ్ళి వాళ్ళకి వసతులు కల్పించడం, వాళ్ళని ఎలా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళని అవసరం లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే వాళ్ళకి ఏమేమి వసతులు ఉన్నాయో అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళని నోట్ చేసుకుంటూ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని చెకప్స్ చేయించు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశాక వాళ్ళని తీసుకుని మరలా మేము అక్కడికి స్కానింగ్స్కి తీసుకెళ్ళడం, డెలివరీస్కి తీసుకెళ్ళడం, మా వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి పరిచర్యలు చేయడం, ఒకవేళ ఇన్కేజ్ అదేమైనా హై రిస్క్ ఉంటే వాళ్ళతో పాటు కాకినాడ వరకు వెళ్ళి జనరల్ హాస్పిటల్లో వారిని జాయిన్ చేసి వారి దగ్గరుండి చూసుకుని తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా చూసుకుని వారిని మరలా వాళ్ళ ఇంటికి వాళ్ళని దించడం అనేది అవునండి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ డ్యూటీలు మారిన డ్యూటీలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మారిన డ్యూటీలు అయితే ఎప్పుడు ఏ ఏరియాలో ఒకవేళ పాజిటివ్ కేసు వచ్చిందో వెంటనే ఇమీడియట్లీగా నైట్ టైం అయినా సరే మేము అక్కడ అటెండ్ అవ్వడం జరుగుతుంది. మాకు టైంతో పని ఉండదు లేదండి. ఇప్పుడు ఏ టైం అయినా సరే అక్కడ అటెండ్ అవ్వడమే
అయితే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటంటే రాత్రి 12 గంటలకి ఫోన్ వచ్చినా నేను వెళ్ళాలి కానీ ఇంట్లో మా హస్బెండ్ కూడా చాలా కోఆపరేషన్ చేస్తూ నైట్ 12 గంటకి నేను అయితే ఒక్కలమే వెళ్ళలేం మాతో ఆయన వచ్చి ఆ ప్లేస్ లో దించి అక్కడ ఏంటి అక్కడ ఎలా ఉంది అని ఆయన చాలా సేపు ఆ బండి మీద కూర్చొని ఎందుకంటే లోపలికి రానివరు రెడ్ జోన్ ప్రాంతంలో ఓన్లీ మెడికల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే ఆ పారిశుద్ధ్య కార్మికులు తప్ప మిగతా వారు అవుటర్స్ ఎవరిని అలౌ చేయరు కనుక ఈయన ఆ కట్టిన గేట్ల బయట నిలబడి నిజంగా మార్నింగ్ వరకు ఆయన బండి మీద కూర్చుని ఉదయం వరకు మేము నైట్ అంతా ఆ యొక్క రెడ్ జోన్లో పనిచేస్తుంటే అక్కడ మేము పనిచేశాక మార్నింగ్ మమ్మల్ని తీసుకెళ్ళడానికి నిజంగా మా కుటుంబంలో కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా కోఆపరేషన్ చేస్తున్నారండి దట్ సేమ్ టైం మరి ఇంటికి వెళ్ళాక కూడా చిన్న చిన్న పిల్లలు మా కిడ్స్ ఉంటున్నారు వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటే అలా ఉన్నప్పుడు వెంటనే మేము వాళ్ళతో వెళ్ళి మేము ఉండలేకపోతున్నాము మాకే ఒకవైపు భయంగా అనిపిస్తుంది మరలా మేమంతా ఫ్రెష్ అయ్యి మొత్తం అవుతనే గానీ మా పిల్లల్ని మా ఇంట్లో మేము చేరలేకపోతున్నామండి దాని ఇదంతా అయినప్పటికీ ఇప్పుడు మేము ప్రజలతో మేము చేస్తున్న సేవ నిజంగా మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మేము అయిన ఈ నర్సింగ్ ట్రైనింగ్ కి వృత్తికి మాకు చాలా హ్యాపీగా ఉండండి మీరు ట్రైనింగ్ ఎక్కడ పొందారు నేను రాజమండ్రి ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ లో నర్సింగ్ తర్వాత మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ గా వచ్చా వచ్చానండి వచ్చాక ఇప్పుడు హెల్త్ సెక్రటరీ గా చేస్తూ ఇప్పుడు ఈ ఉద్యోగం చేస్తున్నా అవునండి యుహెచ్సి లో 14 సంవత్సరాలు చేశాక అప్పుడు హెల్త్ సెక్రటరీగా సీతంపేట 40వ వార్డ్ లో చేస్తున్నాను సార్ మీ దగ్గరికి మళ్ళీ వద్దాం ఇప్పుడు ఒక మన ప్రభుత్వ ఆసుపత్రి సీనియర్ స్టాఫ్ నర్స్ గారితో మాట్లాడదాం ఒక ఆవిడతో కాల్ రావట్లేదు కలవట్లేదమ్మా మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను అమ్మ స్వప్న మీరు చెప్పండి మీరు ఏ ప్రాంతంలో పనిచేస్తున్నారు నమస్కారం అండి నేను 33వ వార్డు లక్ష్మీవారపేట ఏరియాలో చేస్తున్నాను హెల్త్ సెక్రటరీగా మొత్తం ఇప్పుడు అంటే ప్రస్తుతానికి అయితే కనుక కోవిడ్ డ్యూటీల్లో ఉన్నాము ఇంతకు ముందు ఈ డ్యూటీలకు ముందు హెల్త్ సెక్రటరీగా రాకముందు ఏం చేసేవారు నేను హెల్త్ సెక్రటరీగా రాకముందు మన గుంటూరు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాంట్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేశానండి అది సుమారు 3 సంవత్సరాలు వర్క్ చేశాను అక్కడ స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే 13 డిస్ట్రిక్ట్స్ ని కూడా మొత్తం అంతా కూడా చూసుకుని మేము ఫోన్ లో ఆన్లైన్ లో కూడా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళము అప్పుడు నాకు తెలియదండి అంటే నేను నర్సింగ్ చేసినప్పటికీ కూడా నర్సింగ్ కి ఇంత ఇలా ఉంటది ఇంత వర్క్ ఉంటది ఒకటి ఏదైనా మహమ్మారి ఇలాంటిది వస్తే మనం దానికి ఎలాంటి తీసుకోవాలి ప్రజలకు ఎలాంటి పరిచర్యలు మనం చేయాలి ఇలాంటి మనం మన ద్వారా ఎంత ఉపయోగం ఉంటది అనేది నాకు అప్పుడు తెలియలేదండి ఎప్పుడైతే నాకు ఇలా హెల్త్ సెక్రటరీగా జాబ్ వచ్చిందో వచ్చి రాగానే ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ జరిగిందండి అది పల్స్ పోలియోకి సంబంధించి దాని తర్వాత ఫైలేరియాకి సంబంధించి జరిగింది అప్పటికి కూడా ఓకే ఇవి రెగ్యులర్ గా జరిగే ప్రోగ్రామ్స్ కాబట్టి ఎవ్రీ ఇయర్ ఉంటాయి అందరికీ తెలిసినవి ప్రజలందరికీ అనుగుణంగా దగ్గరలో ఉంటాయి నర్స్ అనేవాళ్ళు ఇవన్నీ చేయాలి ఇంతవరకే నేను అనుకున్నాను తర్వాత ఇది కోవిడ్ అనేది ఒకటి స్టార్ట్ అయ్యింది మనకి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఫస్ట్ లాక్డౌన్ చేద్దాము అని చెప్పి పెట్టినప్పటి నుంచి కూడా మాకు డ్యూటీస్ వేశారండి ఆ డ్యూటీస్ కూడా ఎలా అంటే మార్నింగ్ 8 నుంచి కాదు మార్నింగ్ 6 నుంచి కూడా మేము అవైలబుల్ ఉండాలి ఆ టైం నుంచి కూడా అవైలబుల్గా ఉంటూ మొత్తం మా వర్క్ అంతా కూడా కంటిన్యూ డోర్ టు డోర్ చేయాలి మాతో పాటు ఆశాల్ని వాలంటీర్స్ని అందరినీ తీసుకెళ్తామండి ఈ మధ్యలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కానీ అన్నిటిని మేము నోట్ చేసుకుని మేము మన ఎవరైతే మెడికల్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ ద్వారా వాళ్ళకి చెకప్స్ చేయించడము చూపించడము అన్నీ చేయించడం జరుగుతుంది అన్నమాట ఇలా జరుగుతున్న సమయంలో ఇది హలో పరమేశ్వర్ గారు అండి నమస్కారం అండి నేను సీసీసీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను అమ్మ మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా సీనియర్ స్టాఫ్ నర్స్గా ఉన్నారు కదా
मुख्य नर्सेस डे सदर्भंग शुभाका फोन अबूल इपड़ू सीनियर नर्स इंटर सुमार वृत्ति उठू चुना करोना वायरस वेपथ्य असल नर्सेस नर्सेस प्राख्यता दृष्टि दृष्टि पेकोनी भावस्ो एला फील रखल चपंडी प्रॉब्लम राजमंड्री अंदर मुझे స్టాఫ్ నర్స్ గా డ్యూటీ చేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎస్పెషల్లీ కరోనా కేసులు మాత్రమే చూస్తున్న రోజుల్లో కేవలం కరోనా కేసులు మాత్రమే చూస్తున్న రోజుల్లో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి ఇంటి దగ్గర మీకు లభిస్తున్న సహకారం ఎలా ఉంది సర్ ఇల్లేనప్పుడు ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ అంటే ఫస్ట్ ఉత్తే దైవంగా భావించే ఉత్తరం ఉన్నది నచ్చింది అవును ఫస్ట్ ఉత్తికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంటికి వెళ్ళనంటే ముందు స్నానం చేసి అప్పుడు లోపలికి వెళ్లి అప్పుడు ఇంటి దగ్గర మన ఫ్యామిలీని మనం అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి అలాగే తప్పన ఎలాగైనా ఎక్స్పెక్ట్ చేసి లోపలికి వెళ్ళండి వచ్చేటప్పుడు ఇంకా ఏదైనా కానీ वृत्ति करोना वच्चिन तर्वात नर्सिंग वृत्ति की नर्सिंग सर्वीस की पेरिगिन आदरण गमनिंचारा ప్రజల కి ఇంతకు ముందు అంటే తెలియకపోతే కానీ సరే ఇప్పుడు బాగానే తెలుస్తుంది కష్టం సుఖం అంటే నర్స్ కూడా ఒక మనిషిగా గుర్తించి ఇప్పుడు డాక్టర్ చేస్తున్నారని ప్రతి ఒక్కరికి తెలుసు కూడా అదే మనసు చేస్తున్నారండి బాగానే ఉంది సార్ గుర్తింపు కోసం మనం చెయ్యాలన్న దృక్పథంతో చేయాలండి సార్ ఎవరు మన ఒక్క పేషెంట్ ఏదైనా మన గురించి అన్నారు ओके अं परमेश्वर गार धन्यवाद लाइन माटने धन्यवाद नमस्ते नमस्ते चपंडी कंटिवीर को ड्यूटी वाल मतलब डे अं नाइट ड्यूटी उठी मार्निंग सिक्स नीचे कंटिन्यू मैं ड्यूटी उठा अला ड्यूटी उ फर् एग्जापल इन रेड जोन ड्यूटी वस्ते ईवनिंग अभी नाइट एट की कंप्लीट होती एट की कंप्लीट मैं तीरा इंटाक मल्ल फोन वस्तु वस्ते खचिता मेमे रेम का इंट वाले दाखी सपोर्ट मम्मीरावड़ अंत हेल्प बोपरेट फैमिल मेबर्स को निजा की मेमोज ई प्लस उड़मी वृत्तिपर अंत चला साटिस्फाक्षन तो चुना जॉब इप्ड मनकने अभी एंकंटे इपू होम क्वारंटन अने मन की कोविड पेशेंट्स होम क्वारंटाइन 14 रोजलु इंट्लोने चेप्तुन्नारु अला 14 रोजलु इंट्लोने मेमु डैरेक्ट अंटे सोशल डिस्टेंस मेंटेन चेसिनप्पटिकी कूडा मेमु डैरेक्ट वेल्लि वाळ्ळतो इंटराक्ट अव्वालि इंटराक्ट अवुतुन्नामु अलागे वाळ्ळ डीटेल्स तीसुकुंटामु नाकु ओक पक्क नुंचि भयं कंटे कूडा चाला संतोषंगा उंटुंदंडि ई ड्यूटीस् चेयडंलो एंदुकंटे मेन जॉब सटिस्फाक्षन్ మాకు ఏం జరిగినా గాని మాతో పాటుగా సంజారాణి గారండి నమస్తే అమ్మా నేను సిసిసి ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను
మీరు సాయి హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా ఉన్నారు కదా ఎంతకాలం నుంచి చేస్తున్నారమ్మా 3 ఇయర్స్ నుంచి చేస్తున్నారు నేను మొట్టమొదటిసారిగా మీకు ఫోన్ చేసినప్పుడు నైటింగేల్ డే నైటింగేల్ జయంతి సందర్భంగా ఇవాళ మీకు నర్సెస్ ని నేను పురస్కరించుకొని శుభాకాంక్షలు చెప్దాం అని ఫోన్ చేశాం అమ్మా అప్పుడు మీరు 3 ఇయర్స్ నుంచి చేస్తున్న విధానం వేరు ఇప్పుడు కరోనా వన్ వచ్చిన తర్వాత మీరు చేస్తున్న విధానం వేరు ఈ రెండింటికి మార్పుని మీరు ఏం గమనించారు మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి చెప్పండి संजाराणी गारु వినపడుతుందా చెప్పండి ఇప్పుడు మీరు చేస్తున్న ఇంతకు ముందు మీరు చేసిన దానికి ఇప్పుడు చేస్తున్న వృత్తికి తేడా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి మీకు ఇంటి దగ్గర సొసైటీ నుంచి లభిస్తున్న ఆదరణ ఉందా లేకపోతే ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నామని చెప్పి ఎవరిని నిరాదరించి దూరం దూరంగా పోతున్నారా ఏమిటి అలాంటి విషయాలన్నీ చెప్పండి హలో 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 చెప్పండి వినబడిందా చెప్పండి అమ్మా మీకు ఇప్పుడు లభిస్తున్న ఆదరణ ఎలా ఉంది ఆదరణ ఈ మూడేళ్ల నుంచి మీరు ఇక్కడ చేస్తున్నారు ఇంతకు ముందు నర్సింగ్ కి వచ్చిన ఆదరణకి ఇప్పుడు ఆదరణకి ఏమైనా తేడా గమనించారా చెప్పండి మీకు ఏమనిపించింది కోఆపరేషన్ ఎలా ఉంది ఇప్పుడు అందరి పేరెంట్స్ లాగానే మా పేరెంట్స్ కూడాని ఈ టైంలో ఎందుకు చేస్తున్నారని చెప్పారు వాళ్ళకి చెప్పాను తమ వాళ్ళకి చెప్పాను అక్కడ ఒకటి తరపు నుంచి మాకు ఎంతగానో ఇస్తున్నారు మీరేం భయపడుతుంది టెన్షన్ పడుతుంది అని చెప్పేసి నేను చెప్పాను వాళ్ళు ఎంతగానో నన్ను కూడా మెచ్చుకుంది అమ్మా అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం చాలా ఉంటే మాకు చాలా హ్యాపీ ఇంతకు ముందు మీరు ఆరోగ్యశ్రీలో వర్క్ చేశామని చెప్పారు కదా ఆరోగ్యశ్రీలో నేచర్ ఆఫ్ వర్క్ ఏమిటి అక్కడ ఒక ఏసీ రూమ్ లో కూర్చుని సిస్టమ్ ముందు హాస్పిటల్లో ఉండే పేషెంట్ గురించి వాళ్ళకి ఎలా ఉంది ఏంటి డీటెయిల్స్ తీసుకుని మనకి ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ముందుగా ప్రియాద్ రిజిస్ట్రేషన్ అని ఒక అప్లికేషన్ ఒకటి పెట్టుకోవాలండి ప్రతి ఆరోగ్యశ్రీ పేషెంట్ కూడా అది పెట్టుకోవడానికి హాస్పిటల్ వాళ్ళు మనకి పెడతారు అది పెట్టి ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కానీ ఆ ప్రీ ఆథరైజేషన్ పెట్టాలి అక్కడ అప్రూవల్ అయితేనే ఇక్కడ సర్జరీ చేస్తారు అక్కడ నేను చేసే వర్క్ అది అంటే అది అప్రూవల్ ఒకవేళ లేట్ అయితే అక్కడ పేషెంట్కి ఇబ్బంది కాబట్టి స్పీడ్గా వర్క్ చేయాలి కానీ ఇన్ టైంలో మాకు ఇచ్చి ఆ 9:30 to 5:30 లోపల కంప్లీట్ చేసేసుకోవాలి అక్కడ అంతవరకే ఉండేది మాకు అక్కడ సాటర్డే సండేస్ హాలిడేస్ అని అలా ఉండదు ఇలా 24/7 డ్యూటీస్ అనేవి అప్పుడు నాకు తెలియలేదండి కానీ నేను అక్కడ వర్క్ చేసిన దానికంటే కూడా ఇక్కడ 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నప్పటికీ నేను ఇక్కడ చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది పొందగలుగుతున్నాను ఎందుకంటే నేను కొవ్వూరు నుంచి రాజమండ్రి వస్తున్నానండి ఇక్కడ బ్రిడ్జ్ ఒకవైపు మన అందరికీ తెలిసిందే మన బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఆపేశారు ఓడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ అయినప్పటికీ కూడా దూరం అవుతున్నప్పటికీ కూడా కాతేరు నుంచి నేను వస్తానన్నమాట కాతేరు నుంచి కట్ అయ్యి వస్తున్నా మధ్యలో కాతేరు కూడా కొన్ని రోజులు అక్కడ కంటైన్మెంట్ జోన్ లాగా కొంచెం ఆపండి ఇక్కడ నుంచి కూడా కొంచెం ఉంది ఎవరు వెళ్ళొద్దు అలా అని చెప్పారు ఈవెన్ నన్ను కూడా మీరు డిస్టిక్ టు డిస్టిక్ చేంజ్ అవుతున్నారు అలా చేంజ్ అవ్వడానికి వీలు లేదు హెల్త్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా దగ్గరలోనే ఉండండి అని చెప్పారు
అప్పుడు నేను ఇక్కడ మా పేరెంట్స్ కి కూడా ఉండే భయం ఉంది అంటే రాజమండ్రిలో మా పేరెంట్స్ ఉన్నారు నేను ఇక్కడ ఉండడానికి వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు అనిపిస్తుంది నేను వద్దంటే కూడా నువ్వు నర్సింగ్ చదువుకున్నావు ఎందుకమ్మా ఇలాంటి కష్టకాలం వచ్చింది నువ్వు ఈ ఉద్యోగంలోకి వచ్చావు నువ్వు ఎలా చేస్తావు ఎలా ఉంటావు ఈవెన్ అంటే నీకు పెళ్ళై సంవత్సరం కూడా అవ్వలేదు నువ్వు ఎలా ఉంటది ఫ్యూచర్ నువ్వు ఎందుకు దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని క్వశ్చన్స్ అయితే నాకు స్టార్ట్ అయినాయండి బాగా ఎక్కువగానే వచ్చినాయి అయినప్పటికీ కూడా నేనైతే వెనకడు వేయలేదు అలాగే ఇప్పుడైతే నా పేరెంట్స్ కూడా నాకు ప్రోత్సాహంగానే ఉన్నారు అలాగే నా అత్తింటి వారు కూడా మెయిన్ ప్రోత్సాహం లేకుండా నేను ఈరోజు అసలు ఏ వర్క్ చేయలేము అన్నమాట మళ్ళీ వస్తాను మీ దగ్గరికి నేను థాంక్యూ ప్రేణ గారు మీరు చెప్పండి చాలా విస్తృతమైన అనుభవం గడించారు మీరు వృత్తిలోను అవును సార్ ఇప్పుడు చాలా భిన్నమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు అవును సార్ ఈ భిన్నమైన పరిస్థితుల్లో పనిచేస్తుంటే మీకు సొసైటీలో మీరు చూసిన పైగా మీరు ఇంటింటికి కూడా పెడుతున్నారు హెల్త్ సెక్రటరీగా అవును సార్ మీకు అక్కడ లభిస్తున్న సొసైటీలో ఈ నర్సింగ్ వృత్తి పట్ల జనం చూపిస్తున్న ఇంతకుముందు ఎలా చూపించేవారు శ్రద్ధ లేకపోతే గౌరవం మీరు ఇంతకుముందు మీరు చెప్పారు నేను ఎక్కువ మురికివాడలోనే ఎక్కువ ఏరియాలోనే చేశాను సరే నాకు తెలుసండి వాళ్ళు ఎప్పుడు గౌరవిస్తారు అవును సార్ వాళ్ళకి ఎందుకంటే ఇంటికి వచ్చేటప్పటికి ఆరోగ్య దేవతగా కనబడుతుంది నర్సు నేను ఇంటికి వెళ్ళగానే వాళ్ళకి జలుబు చేసినా కూడా చేసినా ఇక ప్రాణాలు వేసుకోండి అమ్మ మీరే ఇస్తూ ఉంటారు కదా ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇవాళ పరిస్థితులు వేరు ఈ పరిస్థితుల్లో మీరు చేస్తున్న సర్వీసెస్కి లభిస్తున్న ఆదరణ ఎలా ఉంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు కూడా సార్ మేము డోర్ టు డోర్ వెళ్తున్నప్పుడు వెళ్ళి అమ్మ ఎలా ఉన్నారు అందరూ ఇంట్లో అని మేము బయట నిలబడి అనగానే బాగున్నాం అమ్మ మీ దయ వల్ల అంటున్నారు అంటే అర్థం ఏంటంటే అమ్మ మా దయ కాదు భగవంతుడి దయ అని మేము అన్నా సరే లేదమ్మా ఎవరు వచ్చి మమ్మల్ని రోజు పలకరిస్తారు ప్రతిరోజు గుమ్మ ముందుకు వచ్చి పలకరించేవారు మీరే అని చెప్తున్నారండి నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళ నిజంగా అలా అంటుంటే ఒకలాంటి భావం అనిపిస్తుందండి మురికివాడల్లో మేము పనిచేసినప్పుడు కూడా మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని చాలా ఆదరించేవాళ్ళు వాళ్ళకి ఏమి ప్రాబ్లం ఉన్నా సరే మమ్మల్ని టాబ్లెట్స్ అడిగి తీసుకోవడం మీరు ఇచ్చేయండి అమ్మ డాక్టర్ గారు ఉన్నారు తీసుకెళ్తాను రా నేను అని అన్నా సరే వాళ్ళు అన్నారు అమ్మ మీరు ఇచ్చేయండి అమ్మ డాక్టర్ వరకు నేను మేము వెళ్ళక్కర్లేదు మీరు ఇస్తే చాలు అని అనేవారు నిజంగా చాలా హ్యాపీ అనిపించేది మా వల్ల మా వరకు అంటే ఏమైనా చిన్నగా హెడేక్ కోల్డ్ అలా ఉంటే మా దగ్గర మేము కంపల్సరీ మా హ్యాండ్ బ్యాగ్లో ప్రతి ఏఎన్ఎం దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉంటుందండి కంపల్సరీ కొంచెం మెడిసిన్ మా దగ్గర పెట్టుకునే వెళ్తాం మేము ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా కొంచెం హెడే తలపొట్టుగా ఉందామా అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు అని అనవండి ముందు మా దగ్గర తెచ్చి మా వల్ల కాలేంది మాత్రమే డాక్టర్ గారి దగ్గరికి రిఫర్ చేస్తాము అలా ఉండేది ప్రజెంట్ ఇప్పుడు కూడా మేము వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము అయితే ప్రతి డాక్టర్ గారు కూడా రొంప దగ్గు అంటే మీ దగ్గర పెట్టుకోవద్దు కంపల్సరీ హాస్పిటల్కి రిఫర్ చేయండి వాళ్ళకి ర్యాపిడ్ టెస్ట్లని అలాగే నాజిల్ టెస్టులు కట్టా చేస్తున్నారండి స్వాబ్ టెస్టులు దానికోసం మేడం ఒకసారి టెస్ట్ చేసి అప్పుడు అది ఆవిడ నిర్ధారణ చేసి ఆవిడ టెస్ట్కి పంపించడం జరుగుతుంది మేమైతే నెగ్లెక్ట్గా కాకుండా ప్రతి వాళ్ళని వాళ్ళ దగ్గరికి ముందుగానే చెప్తున్నాము రోజు వస్తున్నాం అని అనుకోవద్దు కానీ మా డ్యూటీ అది మిమ్మల్ని రోజు మేము పలకరించాలి మేము వస్తూ ఉంటామంటే అయ్యో అలా అనకండమ్మా మీరు రండమ్మా అని చెప్పేసి అంటున్నారు విసుక్కోకుండా కూడా ప్రజలు మాకు చాలా కోఆపరేషన్ చేస్తున్నారండి మీరు ఇప్పుడు స్వరూపరాణి గారు చక్కటి విషయాన్ని ఆవిష్కరించారు అదేమంటే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ వార్డుల్లో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని రంగాలకు మాదిరిగానే ఈ రంగంలో హెల్త్కి సంబంధించి కూడా హెల్త్ సెక్రటరీస్ని వేసి పోస్టులు వేసి ఒక ఏఎన్ఎం అక్కడ పోస్ట్ చేయడం తోటి ప్రతి ఇప్పుడు ఇలాంటి వృత్తి రోజుల్లో మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళు పెద్దగా పట్టించుకుని ఉండేవారు కదా ఇలాంటి సందర్భాల్లో ఒక ప్యానిక్ ప్రజలందరూ ప్యానిక్కి గురైపోయిన సందర్భాల్లో ఒక కామన్ మ్యాన్ని ఇంటికి సర్కారు తరఫున ప్రభుత్వం తరఫున ఒక మనిషి వచ్చి నీవు ఆరోగ్యంగా ఉన్నావా లేదా అని పలకరిస్తే అంతకు మించిన గొప్ప ఊరట మరొకటి ఉండదు అటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయడం అనేది ఈ వ్యవస్థ బాగా ఉపయోగపడుతుంది చాలా ప్రయోజనవంతం అన్నది వెంటనే చూపించింది మీరు నిజంగా ప్రతి వాళ్ళు ఇప్పుడు పైగా గవర్నమెంట్ ఐవీఆర్ఎస్ ఫోన్లు కూడా వస్తున్నాయి ప్రభుత్వం నుంచి మీ వార్డులో మీ ఏఎన్ఎం హెల్త్ వర్కర్ కానీ లేకపోతే మీ వార్డు సెక్రటరీ నుంచి కానీ ఎవరైనా వచ్చి కార్యకర్త వాలంటీర్స్ కానీ వచ్చి పలకరిస్తున్నారా ఎవరైనా వచ్చారా వచ్చారంటే ఒకటి నొక్కండి రాలేదంటే రెండు నొక్కండి అని ఫోన్లు కూడా వస్తున్నాయి నాకు తెలుసండి రాలేదని ఒకటి నొక్కి వాడు ఎవరు ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే రెగ్యులర్గా చాలా చిత్తశుద్ధితో అందరూ చేస్తున్నారు అలా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనకి మన రాష్ట్రంలో చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి బాగుంది చాలా పై స్థాయిలోనూ
లేకపోతే ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలు ఉన్నత స్థాయి అంటే ఊరు వరకు నేను చెప్తుంటా రాష్ట్రంలో ఇంకేంటి ఆనా కొన్ని సమన్వయ లోపాలు ఉన్నా కానీ మీరు మీ చేస్తున్న పనుల్లో మీ వార్డు స్థాయిలో మీరు చేస్తున్న పనులు మాత్రం చాలా బాగున్నాయి అందుగురించి అంత కంట్రోల్లో ఉందని ఖచ్చితంగా ఈ సందర్భంగా మిమ్మల్ని అభినందించి తీరాలి ఊరు ఊరు అందరూ ప్రజలందరూ అభినందించాలి మీరు చేస్తున్నారు చాలా చక్కగా చేస్తున్నారు పైగా ఇది ఊహించని పరిణామంలో వచ్చిన సేవలు చేస్తున్నారు మీ ఎక్స్పీరియన్స్ కొంతమందికి ఉపయోగపడుతుంది ఇలాంటి వాళ్ళకి ఉత్సాహం కొంతమందికి ఉపయోగపడుతుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరు ఈ పరిస్థితుల్లో మీరు ఉంటున్న ప్రాంతాల్లో ఇప్పుడు వాళ్ళు చెప్పారు నేను కొవ్వూరులో నుంచి వస్తున్నాను కొవ్వూరు నుంచి రావడం వీలు కాకపోతుంటే ఇక్కడే మా అమ్మగారిన సరే కూడా అక్కడ కూడా ఉండకుండా వేరే గది తీసుకుని ఉంటున్నానని మీరు ఉంటున్న ఏరియాలో చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటున్నారు మీతోటి సార్ నేను ఉంటున్న ఏరియా అంటే ఇప్పుడు శాంతినగర్ ఉంది కదా ఆల్రెడీ రెడ్ జోన్లో ఉంది దాన్ని దాటి నేను వెళ్ళాలి చాలా ఇబ్బందిగానే ఉంది నేను ఎక్కడి నుంచి అంటే ఇంచుమించు కాతేరు అలా అటువైపు అంతా తిరిగి నేను ఇంటికి వెళ్ళవలసి వస్తుందండి సో మీరు పని చేసేది రెడ్ జోనే మీరు ఉండేది రెడ్ జోనే అవును సార్ సరే బాగుంది రెడ్ జోనే అయితే వాళ్ళందరికీ మా వీధిలో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను మీరు గుంపులుగా కూర్చోవద్దు చాలా మంది జల్దీ ఫైల్ ఆడడం అష్టచమ్మలు అట్లా ఆడడం ఇంటికాడ ఎందుకంటే ఎవరిని బయటకు వెళ్ళని తెలియదు కాబట్టి వాళ్ళే ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు కూర్చి గుమ్మాల్లో ఆడడం గట్ట చేస్తున్నారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇలా ఆడకూడదు ఇలా ఆడితే ప్రమాదం ఉంది కదా ఇప్పుడు మీరు కొంచెం డిస్టెన్స్లో కూర్చోవాలి ఇలాగా వద్దు ఇంట్లో కాస్త టీవీలో స్పెండ్ చేయండి అని చెప్పి వాళ్ళకి కొంచెం దూరం ఉండడం వల్ల వచ్చే లాభం ఏంటి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వెంటనే అది వదిలేసి వెళ్ళడం గట్టా జరుగుతుందండి నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వచ్చాయి కదా టెస్టులు చేశారా మీకు చేశారు సార్ ఎంతకాలం అయిందమ్మా చేసి ఒక 10 డేస్ అవుతుందండి మా ఏరియాలో వాళ్ళకి కూడా చాలా మందికి చేపించాము వాళ్ళకి సరే మేము కూడా చేయించుకున్నాం అందరికీ చేశారు కదా చేశాం సార్ ఈ డ్యూటీలు చేసే వాళ్ళు ఎవరికి పాజిటివ్ రాలేదు రాలేదు సార్ రాంగ్ పాజిటివ్ కూడా ఎవరికి రాలేదు లేదు సార్ ఓకే స్వాబ్ టెస్ట్లు కూడా చేయించుకున్నాం మళ్ళీ వస్తాను ఇప్పుడు స్వప్న కొత్తగా వృత్తిలో జాయిన్ అవ్వడం వల్ల అంటే ఇంతకు ముందు వృత్తిలో ఉన్న ఆరోగ్యశ్రీ చెప్పింది కదా నేను ఏసీ రూమ్లో కూర్చొని పనిచేసేదాన్ని పైగా టైం టు టైము వారానికి 2 రోజులు సెలవు ఇవన్నీ అనుభవించి ఇప్పుడు 24/7కి వచ్చానని ఈ స్ఫూర్తితోటి అమ్మాయికి వెనక నేపథ్యం కొంత డాన్స్ నేపథ్యం కూడా ఏదో ఉన్నట్టు నేను నేర్చుకున్నావు అమ్మా నువ్వు నేను కూచిపూడి డాన్సర్ అండి కూచిపూడి నేర్చుకున్నావు ఎక్కడ పసుపతి శ్రీనివాస శర్మ గారు గవర్నమెంట్ కాలేజ్ నేర్చుకున్నావు మరి ఇక్కడే శ్రీనివాస శర్మ గారు గురించి తెలిసిన ఆయన కూచిపూడి డాన్స్ నేర్చుకుని నేర్పడమే కాదు కూచిపూడి కుటుంబానికి చెందినవాడు ఐడియా ఆయన కుటుంబమే కూచిపూడి కుటుంబం అవునండి కూచిపూడి డాన్స్ కి సంబంధించిన 5 కుటుంబాలు ఉంటాయి 5 కుటుంబాల్లో అటువంటి ఆయన దగ్గర నేర్చుకున్నా చాలా సంతోషం ఇప్పుడు ఈ స్వప్న ఒక చిన్న కొద్ది కొన్ని సెకండ్ల పాటు ఉండే ఈ కోవిడ్ కి సంబంధించి ఒక అవేర్నెస్ కి సంబంధించిన చిన్న బిట్ ఒకటి చేసింది అది మన దగ్గర ఉంటే ఒకసారి ప్లే చేద్దాం ఇది ఎప్పుడు చేసావమ్మా నేను ఇది డ్యూటీ అయిపోయాక వచ్చి నైట్ టైము జస్ట్ కొంచెం విడిగా అంటే అందరికీ అవేర్నెస్ అనేది వస్తుంది కదా అని చెప్పి నేను చేశానండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే చేరింది మహమ్మారి రోగం ఒక్కటి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి ఉక్కు సంకల్పంతో తరుము రాము దాన్ని బయటికి ఓకే ఈ హెల్త్ సెక్రటరీగా చేస్తూ అమ్మాయికి వచ్చిన నృత్యం కూచిపూడిలో అభినయంలో కూచిపూడి అభినయంలో ప్రవేశండంతో ఆ అభినయం ద్వారా కూడా అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఒక ప్రయత్నం చేసింది చిరు ప్రయత్నం దీన్ని కూడా అభినందిస్తూ పైగా అది ఇవాళ వేసుకోవడం ఇవాళ నర్సెస్ డే సందర్భంగా ఇవాళ వేసుకోవడం అన్నది కూడా మంచి స్ఫూర్తిదాయకంగా ఉందమ్మా సంతోషం ఇప్పుడు మీరిద్దరూ కూడా హెల్త్ సెక్రటరీలుగా ఇలా మీతో పాటు మన ఊళ్ళో నేను అనుకోవడం ఇంకో 50 మంది ఉండి ఉంటారు 90 మంది ఉన్నారండి 90 మంది ఉన్నారు హెల్త్ సెక్రటరీ అంటే వాళ్ళకి ఇద్దరు కూడా ఉన్నారు కొంచెం ఎక్కువ పాపులేషన్ ఉన్న దగ్గర ఇద్దరు ముగ్గురు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయండి ఇప్పుడు మన దగ్గర అవునండి ఇప్పుడు దీని నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇది అయ్యింది అనుకోండి ఇప్పుడు కోవిడ్ నెక్స్ట్ ప్రికాషనరీ మెజర్స్ గా ఏం చెప్తున్నారు మీకు కానీ అప్పటికప్పుడు శిక్షణ ఇస్తున్నారా అలాగే ఈ ర్యాపిడ్ టెస్టులు చేయడంలోను వాటిలోనూ కూడా శిక్షణ ఇచ్చారా కొంతమందికి అవునండి ర్యాపిడ్ టెస్టులు చేయడంలో అంటే ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అనేవి మాకు ఇచ్చారండి ఒక మనకి ఒక బాక్స్ కి వచ్చేసి 20 కిట్స్ ఉంటాయి యూజువల్గా ఏంటంటే చాలా మంది అంటే ఆల్రెడీ ట్రావెలింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా చేయమని చెప్పారు నాకే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అదేంటంటే
ఒక పర్సన్ వచ్చారు నా దగ్గరికి ఒక 15 డేస్ నుంచి ఆమెకి కోల్డ్ కాఫ్ ఉంది చూస్తే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందన్నారు అయినప్పటికీ కూడా నేను టెస్ట్ చేయడానికి అయితే వెనకవలేదు ఎందుకంటే మన వల్ల ఏంటి అనేది తెలియాలి కదా ర్యాపిడ్ టెస్ట్ కిట్ నేనైతే టెస్ట్ చేశానండి టెస్ట్ చేయడం అంటే మీకు తెలిసే ఉంటుంది మేము అలా చేయిని టచ్ చేసి కొంచెం బ్లడ్ డ్రాప్ తీసుకుని చేస్తామన్నమాట చిన్న ప్రిక్ చేసి అలానే చేశానండి ఆమె అయినా కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గలేదు మన ర్యాపిడ్ టెస్ట్ కిట్లో అది నెగటివ్ వచ్చింది తగ్గలేదు తగ్గకపోతే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేసాం మా మెడికల్ ఆఫీసర్ కూడా చూశారు చూసి గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు డిహెచ్ వాళ్ళు చెక్ చేసి ఆమెని వాళ్ళ హస్బెండ్ని కూడా పిలిచి మళ్ళీ స్వాబ్ టెస్ట్ తీసుకున్నారు ఎందుకంటే అది సింప్టమాటిక్గా ఉంది అని చెప్పి ఓకే తీసుకుని వాళ్ళకి టెస్ట్ రిపోర్ట్స్ కోసం పంపించారండి ఆ అమ్మాయిని క్వారంటైన్ లాగా సెపరేట్గా ఒక రూమ్లో ఉంచారు ఎందుకు అంటే వాళ్ళకి పాజిటివ్ రావచ్చు నెగిటివ్ రావచ్చు కానీ నేను డైరెక్ట్ అయ్యి నేను టెస్ట్ చేశాను కదా అప్పుడు అప్పుడు కూడా నాకు భయం అనిపించలేదు ఏంటంటే సరే ఏముంది ఆ అమ్మాయికి నెగిటివ్ రావాలి ఎందుకంటే నేను ఇక్కడ చేసిన టెస్ట్ కిట్ సుమారు 60 మందికి అమ్మాయి కంటే ముందుగా 60 మందికి చేస్తున్నాను 60 మందికి నెగిటివ్లు వచ్చినాయి ఎవరికి పాజిటివ్ రాలేదు ఈ అమ్మాయికి కూడా పాజిటివ్ రాలేదు నెగిటివే వచ్చింది ఇన్ కేస్ చేయించుకునే స్వాబ్ టెస్ట్లో పాజిటివ్ వస్తే మనం చేసిన 60 మందికి టెస్టులు తప్పుడు అవుతాయి అప్పుడు నేను తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అవుతాను కాబట్టి ఫస్ట్ దీనికోసం వెయిట్ చేయాలని చెప్పేసి వెయిట్ చేశామండి అది సింప్టమాటిక్ కాబట్టి తిరుపతి వరకు పంపించారు కాకినాడ కూడా కాదండి తిరుపతి వరకు పంపించారండి ఫైనల్ గా తిరుపతికి పంపించాక అది నెగిటివ్ అని తేలింది ఫైనల్ గా అప్పుడు మేము చేసిన టెస్ట్ కిట్స్ కూడా ఓకే ఇవి వర్కింగ్ మీకు వచ్చే ఫేక్ న్యూస్ కాదు ఇది వర్కింగ్ అని చెప్పేసి మేము కూడా నిర్ధారణ చేసుకున్నాం అది కూడా మనం ఇక్కడ స్పష్టం చేసాం చాలా మంది ఇలాగే చెప్తుంటే చైనా నుంచి వచ్చిన కిట్స్ మాత్రమే దాంట్లో తప్పుడు రిపోర్ట్లు వస్తున్నాయి అని చెప్పి తెలిసిన వెంటనే ఆ నివేదిక వచ్చిన వెంటనే చైనా కిట్స్ ఆపేశారు దేశమంతా ఆపేశారు మన ప్రాంతంలోనే కాదు ఇక్కడ మన రాష్ట్రంలో ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ చేస్తున్నాయి అవి సియోల్ నుంచి వచ్చినవి సియోల్ నుంచి వచ్చిన కిట్స్ వీటి కూడా వీటికి ఎర్రర్ కూడా ఓన్లీ 0.1% 99.9% ఇది ఎర్రర్ కూడా లేదు అంటే ఖచ్చితంగా ఉన్నాయి 0.1% ఎర్రర్కే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి తేల్చారు సో మీరు చేసి టెస్ట్ కిట్లు ఎర్రర్ అనేది తక్కువ రాంగ్ పాజిటివ్ రాంగ్ నెగిటివ్ అనేవి తక్కువ ఉన్నాయి ఒకటైనా వచ్చిందా మీకు రాలేదండి అంచేత అది కరెక్ట్ రిపోర్టే ఇస్తుంది అని చెప్పి మనం చెప్పొచ్చు అలాగే ఇప్పుడు మనకి ఎలా అయితే అప్పట్లో ఫారెన్స్ నైటింగేల్ గారు డైరెక్ట్గా క్వీన్ విక్టోరియా గారికి డైరెక్ట్గా మాట్లాడగలిగారు చేశారు అర్జీ చేసుకోగలిగారు ఇలా పేషెంట్స్ గురించి అని ఎలా అంటున్నారు ఇప్పుడు మేముండే గ్రామ వార్డు సచివాలయాలన్నీ కూడా మన మున్సిపల్ కమిషనర్ గారి అండర్లోనే ఉంటాయండి దీనికి ఎంహెచ్ఓ గారు డిప్యూటీ ఎంహెచ్ఓ గారు ఇలా అందరూ ఉంటారు ఈ కమిషనర్ గారు మా అందరి హెల్త్ సెక్రటరీలతో మాట్లాడడానికి ఒక సండే ఈవినింగ్ మాత్రం కాల్ చేసి రెడ్ జోన్లో డ్యూటీస్ చేసే వాళ్ళకి సదుపాయాలన్నీ సరిపడగా ఉన్నాయా లేదా అంటే మాస్కులు గ్లౌజ్ శానిటైజర్స్ మా వరకే కాదండి శానిటైజర్ వాళ్ళు వస్తారు అలాగే పోలీస్ వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు కూడా అక్కడ వర్క్ చేయడానికి వచ్చేవాళ్ళు రెడ్ జోన్ అనేసరికి ప్రివెన్ వెజిటేబుల్స్ కావాల్సిన ఏం కావాల్సిన అన్నీ బయట నుంచే వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలి ఇది నా నెంబర్ మీకు ఇస్తున్నాను మీరు డైరెక్ట్గా నాకు అర్జీ పెట్టుకోవచ్చు నేను మీ ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ చేస్తాను అని చెప్పేసి మాకు భరోసాని ఇచ్చారండి టెస్ట్ కిట్లతో టెస్టులు చేశారు మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయి సార్ చెప్పండి మేము ర్యాపిడ్ టెస్ట్లు మేము కూడా చేసామండి మేము చేసే ఇంచుమించు ఒక 50 మెంబర్స్ వరకు చేసాము అందరికీ నెగిటివే వచ్చింది ఏ విధమైన ప్రాబ్లం లేవు రోజుకి ఎంతమంది చేస్తున్నారు 20 మెంబర్స్ అట్లా చేస్తున్నాం ఒక్కొక్కసారి ఒక 2 వీక్స్కి ఒకసారి మాత్రం స్వాబ్ టెస్టులు మా యూఎస్సీలోనే పెడుతున్నారండి ఒక 50 మెంబర్స్ వరకు స్వాబ్ టెస్టులు చేయడం అలాగే గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ కూడా టెస్టులు చేయించడం ఎందుకంటే మాతో పాటు వాలంటీర్స్ తిరుగుతున్నారు అలా అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు తిరుగుతున్నారు అలాగే మహిళా పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు నెక్స్ట్ ఆశా వర్కర్సు మాతో మెడికల్ ఆఫీసర్సు యుహెచ్సి స్టాఫ్ చాలామంది కూడా మాతో పాటే అందరూ కూడా ఫీల్డ్ వర్క్లో ఉంటున్నారండి అందరికీ కూడా మేము టెస్టులు చేయించుకున్నాం ఎక్కడైనా ఇలాగా వేరే ఏరియా వాళ్ళు వెళ్ళి వచ్చే వారికి అందరికీ కూడా టెస్టులు చేయిస్తున్నామండి మాక్సిమం మేము ఇప్పుడు చేసిన టెస్టులు అందరికీ కూడా నెగిటివే వచ్చినాయి సార్ ఓవరాల్గా మీరు ఇద్దరు కూడా ఇంతకాలం నుంచి అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి
మీకు అనిపించింది కామన్ మ్యాన్ కి ఈ కరోనా గురించి భయపడాలా జాగృత పడాలా అనే విషయంలో మీకు ఏమనిపించిందో రెండు మాటలు చెప్పండి కానీ టైం అయ్యింది మనం పూర్తి చేద్దాం చెప్పండి అంటే అందరూ కొంచెం జాగృత తీసుకుంటే సరిపోతుందండి ఏం భయపడవలసిన పని లేదు ఏదైనా ఊరు నుంచి వెళ్ళి వస్తే మేము వచ్చి అడిగి మీరు ఊరు వెళ్ళారు కదా వచ్చారు కదా టెస్ట్ చేయించుకోండి అని అడగకుండానే మీ అంతటి మీరే వచ్చి నేను ఫలానా ప్లేస్కి వెళ్ళి వచ్చాను కొంచెం నేను ఏ జాగ్రత్త తీసుకోవాలి లేదా నేను ఏమైనా టెస్ట్ చేయించుకోవాలా అని మీరు ఆ సమీపంలో ఉన్న యూహెచ్సికి కానీ గ్రామ సచివాలయంలో హెల్త్ సెక్రటరీస్ మేము ఉంటామంటే మా దగ్గరికి కానీ మీరు వచ్చి మా దగ్గరికి అప్రోచ్ అవుతే మేము ఏం చేయాలి అన్నది మీకు చెప్తాము అంతేకాదు ఇంటి వద్ద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు ప్రతిరోజు మీరు ఏం చేస్తారంటే హ్యాండ్ వాష్ చేసుకుంటూ బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ పెద్దవాళ్ళు చెప్తున్న గైడెన్స్ అన్నీ పాటిస్తూ ఉంటే మనం సకాలంలో ఈ కరోనాని పారద్రోలుతామండి ఇది నా చిన్న మనవి చెప్పండి మీరు భయపడాల్సినంత ఉండదండి అంటే జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ మనకి మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలి ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి ఒక చిన్న చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయండి ప్రస్తుతానికి లాక్డౌన్లోనే ఉన్నారు పిల్లలకి మంచి అలవాటుని అలవరుస్తూ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వాళ్ళు మెమరీ పవర్ని కూడా పెంచేలాగా ఉంటాయి ఇవన్నీ అలాగే మన ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుకునేలాగా ఉంటాయి అండ్ ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఇంటికి వాలంటీర్లు వస్తారు హెల్త్ సెక్రటరీలు మేము వస్తాం ఆశా వర్కర్లు వస్తారు దయచేసి దేన్ని కూడా మీరు హైడ్ చేయడానికి ట్రై చేయొద్దండి ఎందుకంటే అది మీరు ఏదైనా కానీ మాకు చెప్పకపోతే ఈవెన్ చిన్న రొంపే కదా రెగ్యులర్గా వస్తుంది కదా తగ్గిపోతుంది కదా అని అనుకుంటారు అదైనప్పటికీ కూడా చూపించేసుకుంటే తర్వాత మంచిగా ఉంటుంది అనమాట ఎవరికి వాళ్ళే వాలంటీర్గా దాన్ని కొంచెం ఫాలో అవ్వాలండి అనుమానం ఉన్నా సరే కూడా మా దగ్గర ర్యాపిడ్ కిట్లు ఉంటున్నాయి రోజు 20 మందికి చేస్తున్నాము అనుమానం ఉన్న వాళ్ళు వచ్చి సంప్రదించండి మేము ఖచ్చితంగా ర్యాపిడ్ టెస్ట్ చేస్తాము దాంతో మీకు అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు చిన్నదే కదా అది అశ్రద్ధ చేయకండి అని చెప్పి చెప్తున్నారు ఆ విధంగా పాటిద్దాం ఇవాళ మళ్ళీ మరొకసారి నర్సింగ్ డే సందర్భంగా వీరితో పాటు ఈ నర్సింగ్ సోదరిమణులందరికీ కూడా మన పక్షాన సీసీసీ పక్షాన నా పక్షాన అందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సేవలు చాలా అద్భుతంగా అమోఘంగా ఉన్నాయి ఇదే మీ అందరికీ ఎప్పుడూ కూడా ఇవాళ ఈ విషయం అనే కాకుండా ఎప్పుడూ కూడా మీకు ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆదర్శం కావాలని అటువంటి నైటింగేల్స్ కొంతమంది బయలుదేరి తయారైనా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్కారీ ఈ క్లినిక్స్లో సర్కారీ రెఫరల్ హాస్పిటల్స్లో సర్కారీ హెల్త్ సెంటర్స్లో అర్బన్ హెల్త్ సెంటర్స్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో అన్నింటిలో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వీటన్నింటిలో కూడా సేవలు మెరుగయ్యి సామాన్యుడికి చక్కటి వైద్య సదుపాయం ఉంటుందని చెబుతూ ఈ వార్డు సచివాలయం ద్వారా వచ్చిన ఈ హెల్త్ సెక్రటరీ వ్యవస్థ పూర్తిగా సద్వినియోగమైంది అనే భావన ఇప్పుడు కలిగింది ఇవాళే కాకుండా అది 20 ఎల్లవేళల ఇందాక వారు 24/7 ఉన్నారు ఇది 365/7 కూడా 365 డేస్ కూడా ఇది 24 గంటలు 365/24 24 గంటలు 365 రోజులు కూడా ఇది చాలా గొప్ప వ్యవస్థ అనిపించుకునేలా మీరు అందరూ ఉండాలని ఆ పేరు రావాలని తక్కిన సర్కారీ వ్యవస్థలాగా చెడ్డ పేరు మీకు రాకూడదని చెబుతూ స్వస్తి